మాలిని 10 మందికి ఆనందాన్ని పంచిచ్చే ఆటబొమ్మగాని నేను చూడలేను ఈ రోజు నుంచి నువ్వు నా కోసం నా దానివిగా నాతో జీవించాలి బాబు గారు ఏమిటి మీరు అనేది నేను మీ మాలిని కాను మీరు ప్రేమించే మనిషిని కాను మాలిని నా కళ్ళను మోసం చేసినా నా మనసుని మోసం చేయలేవు నా పాత జ్ఞాపకాలు అసలే మోసం చేయలేవు రా మాలిని నాతోరా ఏమి తమ్ములం గారు ఏమిటి అలా ప్రాధేయపడతారు అది అడిగిన డబ్బు పారేస్తే మీకు కావలసిన రాత్రి అది మీ సొంతం అవుతుంది మీరు అలా మాట్లాడద్దు నా మాలిని డబ్బు కమ్ముడుపోయే బజారు మనిషి కాదు ప్రేమకు జీవితాన్నే పణంగా పెట్టిన ప్రేమమూర్తి చిన్నబాబు ఏ రోజైతే గూండాలు ఎత్తుకుపోయి దీంతో పండగ చేసుకున్నారో ఆ రోజే మీ మాలిని మరణించింది ఈ అరుణాభాయ్ అవతరించింది లేదు నా మాలిని మరణించలేదు నా ప్రేమకి ప్రాణం ఉన్నంత వరకు నా మాలిని మరణించదు ఈమె నా కోసం జన్మించింది నా ఇల్లాలుగానే ఉంటుంది పవిత్రమైన నా ప్రేమ సాక్షిగా దైవం సాక్షిగా మాలిని నా ఇల్లాలు లేచను బాబు నాకు అర్హత లేదు అర్హత ఉందో లేదో ఆరాధించే మనిషికే తెలుసు మాలిని నా మనసు మందిరంలో ప్రతిష్ఠించుకున్న నీ రూపాన్ని ఎవ్వరూ విడదీయలేరు తమ్ములం గారు ఏమి ఏమిది మనం ఎక్కడా మన ప్రతిష్ట ఎక్కడా 10 మంది ముందు గంతులేసే ఈవిడెక్కడ ఈనాటి వరకు బజార్లో కొన్న మిఠాయిని కూడా మన దివాణంలోకి తీసుకుపోమే అలాంటిది ఈ బజారు మనిషిని ప్రశ్నురాల్ని ఏమి ఏమో కేక మా గొంతును మించి మరో గొంతు అధికంగా శబ్దం చేయడానికి వీల్లేదు మా అజ్ఞను ధిక్కరించడానికి వీల్లేదు కోటిగా వాళ్ళని లాక్కండి కోటిగా ఆగు మాలిని ఇప్పుడు నీ యజమానురాలు ఆమె మీద చెయ్యి వేసావో నీ తల తీసేస్తాను కోటిగా నా అజ్ఞను ధిక్కరించావా నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను మీరు తొందరపడి స్నేహితుడిని చంపుకు తిన్నంత ఒట్టే చంద్రబాబు గారు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీకు దండం పెడతాను చంద్రబాబు గారికి నేను నచ్చెప్పు తీసుకొస్తాను కదా మీరు పదండి ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో భయంగా ఉంచను బాబు భయపడకమ్మా మా చిన్నబాబుని చెయ్యందుకున్న తర్వాత నీకే విధమైన ప్రమాదమూ ఉండదు మీ ఆలుమగల్ని ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు తల్లి దామోదర అయ్యా మొత్తానికి ఆ సత్యమూర్తి గారు మిగతా రైతులు మన మాయలో బోర్లా పడిపోయారయ్యా పాపం బోర్లా పడ్డారు వెళ్ళకిల పడ్డారని సంబరపడకండి బాబు గారు కొన్ని నెలల్లో పంట కోతకు వస్తుందా అప్పుడు మనం సంతకం పెట్టించిన కాగితాలన్నీ బయటకు వస్తాయి వాటిని చూస్తే సత్యమూర్తి గారికి ఇచ్చిన కాగితం మీద మాత్రమే సరైన సంతకం పెట్టించామని మిగతా వాళ్ళందరి చేత తప్పుడు కాగితాల మీద వేలు ముద్దలు వేయించామన్న విషయం సత్యమూర్తి గారికి తెలిసిపోతుంది చిన్నబాబుకు మనం చేసిన మోసం చెప్పేస్తాడు అప్పుడు చిన్నబాబు వాడు మిగతా వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి శివతాండవం చేస్తారు బాబు గారు అంతవరకు సత్యమూర్తిని చిన్నబాబుని కులాసగా ఉండనిస్తే కదా ఇదిగో ఇప్పుడు సరైన మాట అన్నారు చిన్నమ్మ గారు నొప్పులు వస్తున్నాయా అవును జానకి ఉదయం నుంచి అప్పుడప్పుడు నొప్పులు వస్తున్నాయి బిడ్డ పుట్టాక కలిగే ఆనందం కోసం ఆడది ఈ నొప్పులు భరించక తప్పదమ్మా మళ్ళీ ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది బాబు కూతురుగా ఉండకుండా కాస్త అల్లర్చేస్తున్నాడండి అంటే అంతా నా పోలికే అన్నమాట చూడాలి సరే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాను మీరు సత్యమూర్తితో కలిసి పొలం దగ్గరికి వెళ్ళాను 7 పంటలు బాగా పండాయని విన్నాను శిస్తులు పోను బాగా మిగులుతుందని రైతులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు చిన్నబాబు గారు చిన్నబాబు గారు ఏమిటి వరయ్యా ఏమైంది అన్యాయం జరిగిపోయింది బాబు ఆ సత్యమూర్తి మమ్మల్ని మోసం చేశాడు మా నోట్లో మట్టి కొట్టాడు బాబు సత్యమూర్తి అవును బాబు ఆడే మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు వీరయ్యా నోరు జరక సత్యమూర్తి అలాంటి వాడు కాదు మేము కూడా ఇప్పటిదాకా అట్టాగా అనుకున్నాం బాబు కానీ ఇప్పుడు తెలిసింది ఆడు పెద్దయ్య గారు తోతని ఆడిని నమ్మి మేము సంతకాలు చేసిన కాగితాల్లో ఏం రాసిందో చూడండి పంట పండించి ఇంతకాలం మేము చెల్లించిన సొమ్మంతా అసలు కాదట వడ్డీ మాత్రమేనట ఈ లెక్కన 7 జన్మలు ఎత్తినా మా బాకీ మేము తీర్చుకోలేము బాబు తీర్చుకోలేము పెద్దలు విసిరే ఇంగిలి మెతుకులు కాసిపడి తోటి పేదల కడుపు కొడతాడు ఆ ద్రోహి ఇప్పుడే వాడికి తగిన పాఠం చెప్తాను ఏమండి తొందరపడకండి ఇందులో ఏ కుట్ర కుతంత్రం ఉందో మాలిని ఇందులో ఉన్నది కుట్ర కుతంత్రం కాదు నమ్మిన వాళ్ళ బ్రతుకులు అమ్ముకునే ఓ మనిషి దుర్మార్గం దురాశ
వాణి క్షమించకూడదు. నీ దుష్ట పన్నాగంతో నా తమ్ముళ్ళ గారిని చంపించావు. ఏమీ తెలియని నంగరాజురా మాట్లాడుకు. సత్యమూర్తిని పంపించింది నా తమ్ముళ్ళ గారిని చంపించింది నువ్వేనని నాకు బాగా తెలుసు. కోటిగా ఆడనాగుల మా వంశంలో ప్రవేశించింది దీన్ని తీసుకెళ్లి అంతం చెయ్యి. అయ్యగారు, అరుణమ్మకి చచ్చిపోయిన బిడ్డ పుట్టిందండి. పాపిష్టి వంశోద్ధారకురాలు చచ్చి పుట్టిందా? బూడిద చేసే నేనెక్కడున్నాను? లేదు, వద్దు, మళ్ళీ నన్ను పాడు చోటు తీసుకొచ్చావా? వద్దు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉంటాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. చిన్నబాబు గారి మీద నాకున్న అభిమానంతో మొదటిసారిగా పెద్దబాబు గారు చెప్పిన పని చేయలేకుండా వెళ్ళిపోతున్నాను చిన్నమ్మ. ఇక్కడ బ్రతకడం కంటే చావడం మంచిది. మీ పెద్దయ్య గారి ఆజ్ఞ ప్రకారం నన్ను చంపే కోటయ్య నన్ను చంపే. చిన్నబాబు గారి భార్య నిన్ను చంపలేను. అరుణమ్మ, ఇంకెప్పుడు ఆ దివాణం వైపు రావద్దు. వచ్చావో, నువ్వు నేను కూడా ప్రాణాలతో మిగలం.